జాతీయ బోదకాలు నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధికారుల సూచనల మేరకు చినశంకరంపేట మండలం భాగీరథిపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామంలోని 300 మందికి సంబంధించిన రక్త నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం మెదక్ జిల్లా కేంద్రానికి పంపించారు. అనంతరం అసిస్టెంట్ మలేరియా అధికారి మాధవరెడ్డి, సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ చినశంకరంపేట మండలం భాగీరథిపల్లి గ్రామంలో 300 మందికి రక్త నమూనాలు సేకరించడం జరిగిందని, బోదకాలు వ్యాధి నివారణ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్, అసిస్టెంట్ మలేరియా అధికారి మాధవరెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యాదగిరిరావు, సూపర్వైజర్లు అనిల్, డేవిడ్, శ్రీనివాస్, ఏఎన్ఎంలు బాలనరసమ్మ, శ్రీనివాస్, ఆశా వర్కర్లు సంతోష, బుజ్జితో పాటు పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన శంకరంపేట పిఎస్సి నందు భాగీరథిపల్లి గ్రామం ఎన్నిక కావడం జరిగింది. దీనిలో ఈరోజు 300 మందికి మనం రక్తపోత నమూనాలను సేకరించి వీటిలో పాజిటివిటీ రేటు ఎంత ఉన్నది అనేది పరీక్ష నిర్ధారించుకొని దాని ప్రకారం మనం ముందస్తు ఎండిఏ కార్యక్రమాన్ని కొనసాగించడానిక లేకపోతే మనకు బోధకాలు వ్యాప్తి నివారణ తీవ్రతను అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా మనకు ఈ మీ గ్రామ సర్పంచ్ గారు, దయానంద్ గారు సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మా పిఎస్సి సిహెచ్ఓ గారు యాదగిరిరావు గారు మరియు ఇద్దరు శంకరంపేట పిఎస్సి యాదగిరిరావు గారు, ఇద్దరు సూపర్వైజర్లు మరియు మొత్తం హెల్త్ అసిస్టెంట్స్, మొత్తం ఫీల్డ్ స్టాఫ్, ఆశాస్ అందరం కలిసి ఈరోజు ఇంటికి తిరిగి 300 నమూనాలను తీయడానికి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. కేంద్రం నుంచి మన జిల్లా కేంద్రంలో భాగీరథిపల్లి గ్రామం ఎంపిక కావడం చాలా ఆనందదాయకం. మరి అందులో వైద్య సిబ్బంది అధికారులు, మలేరియా అసిస్టెంట్ మలేరియా అధికారి యాదవరెడ్డి గారు, సూపర్వైజర్ శ్రీనివాసరావు గారు, డేవిడ్ గారు, మరియు పిహెచ్సి బాలనరసమ్మ గారు, మరి ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. వారికి మా గ్రామం తరఫున, మా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.